ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఏలూరు జిల్లాలో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా మాక్ పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించారు. మరికొద్దిసేపట్లోనే పోలింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యి ఇప్పుడు మరికొద్దిసేపట్లో అందరూ కూడా వచ్చి ఓటర్లందరూ కూడా ఓటు వేసే కార్యక్రమం ప్రారంభమవుతూ ఉంది. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలో ఉన్నాము. దెందులూరు నియోజకవర్గంలో 64 సెంటర్లోకి పోలింగ్ కేంద్రంలో మనం ఉన్నాము. ఇక్కడ చూడవచ్చు ఇప్పటికే ఓటర్లందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. అందరూ కూడా ఓటు వేయడానికి ఉత్సాహంగా ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మాక్ పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ అంతా కూడా నిర్వహించారు. అటు మొత్తంగా ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 16,37,000 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 1744 పోలింగ్ సెంటర్లు ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నాయి. వీటిలో దాదాపు 414 వరకు కూడా సమస్యాత్మక కేంద్రాలను పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. అక్కడ ప్రత్యేకమైనటువంటి పోలీస్ బలగాలను అదేవిధంగా వెబ్కాస్టింగ్ అదేవిధంగా సీసీ కెమెరాల పహారాలో కూడా ఓటింగ్ అంతా జరగనుంది. చూడొచ్చు మన విజువల్స్లో ఓటర్లందరూ కూడా ఓటు వేయడానికి ఉత్సాహంగా ఉదయం నుంచే వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది దెందులూరు నియోజకవర్గంలో ఇది పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న పరిస్థితి. మొత్తం ఇటు జిల్లాలో మొత్తం ఇటు రాష్ట్ర కేంద్ర బలగాలతో పాటు మొత్తం 4,000 మంది పోలీస్ బలగాలు ఇక్కడ పహారా కాస్తున్నాయి. ముఖ్యంగా అటు ఈ దెందులూరు నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా అధికారులందరూ కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దెందులూరు నియోజకవర్గంలో ఎక్కువ గత నుంచి కూడా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దెందులూరు నియోజకవర్గం ప్రచారం జరుగుతూ ఉంది. అటు అభ్యర్థులు కూడా ప్రచారాల్లో కూడా ఇక్కడ ఎక్కువ దెందులూరు నియోజకవర్గంలోనే ఎక్కువ వివాదాలు జరిగిన నేపథ్యం ఉంది. కాబట్టి దెందులూరు నియోజకవర్గంలో కూడా ప్రత్యేకమైనటువంటి పోలీస్ బలగాలను ఏర్పాటు చేశారు. మరోవైపు పోలవరం నియోజకవర్గంలో కూడా అటు ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి. అటు అక్కడ కూడా పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చేవరకు అదేవిధంగా ఓటర్లకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అక్కడ టెక్నికల్ సమస్యలు ఏమీ లేకుండా కూడా అందరూ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా 193 సెక్టర్లు ఉన్నాయి. ఒక్కో సెక్టర్కి ఒక్కో సెక్షన్ ఆఫీసర్ ఉంటారు. వారందరూ కూడా ఈవీఎంలు కూడా 2 ఈవీఎంలు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈవీఎంలు మొరాయించే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైనా టెక్నికల్ సమస్యలు వచ్చి ఈవీఎంలు కనుక మరాయిస్తే కనుక వెంటనే మరొక 15-20 నిమిషాలను కొత్త ఈవీఎంలు తీసుకొచ్చి వెంటనే మాక్ పోలింగ్ నిర్వహించి వెంటనే అక్కడ ఆ ఈవీఎంని రీప్లేస్ చేసే పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనప్పుడు కూడా 2024 ఎన్నికలకు సంబంధించి అటు జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ జరుగుతూ ఉంది. మొత్తం ఉదయం 7 నుంచి ఈ పోలింగ్ జరుగుతూ ఉంది. మొత్తం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు కూడా ఈ పోలింగ్ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు దెందులూరు నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి అయితే ఇది ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరోవైపు అటు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా అంటే పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశారు. వచ్చే ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు అన్ని అన్నింటినీ కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద దెందులూరు నియోజకవర్గంలో ప్రస్తుతం ఇక్కడ ఈ పరిస్థితి కనిపిస్తుంది. అటు ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా మరికొద్దిసేపట్లోనే పోలింగ్ ప్రారంభమవుతున్నట్లు కూడా తెలుస్తోంది. వీడియోస్ అంటే మన ఆర్టీవీ దెందులూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.